ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 12:26. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపించును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ లోకములో జీవించారు. ఆయన మార్గములో వెళ్ళేటువంటి వారందరూ కూడా నీతిమంతులుగా, నిజమైనటువంటి భక్తులు నీతిగానే జీవిస్తారు. వారు ఇతరులకు దారి చూపించేటువంటి వారుగా ఉంటారు, ఇతరులకు మంచి మార్గాన్ని బోధించి చూపించేటువంటి వారుగా, వారు కూడా ప్రభు యొక్క మార్గంలో నడిచేవారుగా ఉంటారు. అటువంటి వారందరూ ఆశీర్వదించబడతారు. నీవు ఇతరులకు మంచి దారిని చూపిస్తూ ఉన్నావా? లేదంటే భక్తిహీనులు వారి ప్రవర్తన చే ఆ మంచి నీతిమంతులను కూడా దారి మళ్ళిస్తారంట. ప్రియదేవుని బిడ్డలారా, చక్కగా నడిచేటువంటి వారు ఈ భక్తిహీనుల సహవాసంలో చేరి వారు దారి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ప్రభువారు సెలవిస్తూ, నీవు నీతిగా జీవించినట్లయితే నీవు ఇతరులకు దారి చూపిస్తావు, నీకు నేను దారి చూపిస్తాను, నిత్యరాజ్యానికి మార్గమైనటువంటి దేవుడును నేనే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ఇతరులకు మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారా? ప్రతి విషయంలో కూడా దైవికముగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఎవరైనా ఏదైనా మంచి సజెషన్ అడిగితే నువ్వు మంచి దారిని వారికి చూపించగలుగుచూ ఉన్నారా? చూపించినట్లయితే మీరు ధన్యులే, మీరు దీవించబడతారు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉంది. ఈ భక్తిహీనులు ఆ మంచిగా మారినటువంటి వారిని కూడా తిరిగి మరలా దారి తప్పించి వారిని నరకములోనికి, అగ్నిలోనికి, చెడ్డ మార్గములోనికి, పాప మార్గములోనికి ఈ భక్తిహీనులు నడిపిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. భక్తిహీనులతో సహవాసం చేయొద్దు. భక్తిహీనులను గమనించి వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారితో అసలు ఉండొద్దు, వారి జోలికి వెళ్ళొద్దు, వారు చూపించేటువంటి మార్గంలోనికి వెళ్ళొద్దు, వారు చెప్పే మాటలు వినొద్దు. జాగ్రత్తగా నీతిమంతుడైన యేసయ్య వాక్యాన్ని వినుచూ నీవు జీవించినట్లయితే ఆయన నిన్ను ఇతరులకు మంచి మాదిరికరముగా, ఇతరులకు దారి చూపించేటువంటి వారుగా మిమ్మల్ని దీవిస్తారు. మిమ్మల్ని బట్టి దేవుని నామానికి మహిమాగ్రత ప్రభావాలు కలుగుతాయి. అప్పుడు దేవుడు ఉన్నతముగా మీ కుటుంబాలను, మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి కూడా దారి తప్పేటువంటి మాటలు, దారి తప్పేటువంటి ప్రవర్తన మీలో ఉండకుండా మీరు చూసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాను అని నీతిమంతులుగా కడవరకు మారడము, యేసుప్రభువు రక్తంలో కడిగబడినటువంటి వారందరూ నీతిమంతులు అంటే అది ఆరంభమే, తర్వాత జీవితం ఉంది కదా. ఆ జీవితం అంతా జీవించినప్పుడే నీవు పరిపూర్ణమైన నీతిమంతుడిగా జీవించగలవు, ప్రభు యొక్క రాజ్యంలోనికి వెళ్ళగలవు. నువ్వు మధ్యలో తప్పిపోతే, ఈ భక్తిహీనులతో కలిసిపోతే నీవు కూడా నీతిమాలిన పనులు చేస్తారు, ఇక పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, మీరు ఇతరులకు దారి చూపించండి, మంచి దారిని, నేను మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాను, మంచి దేశానికి నడిపిస్తాను, మంచి ఆరోగ్యాన్ని మీకు ఇస్తాను, మంచి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాను, మంచి సంపదను మీకు ఇస్తాను, మంచి ఉద్యోగాలను మీకు ఇస్తాను, మంచి ఆత్మీయమైన స్థితిని మేము మీకు కలుగు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో కూడా నీతిని తప్పకుండా అయ్యా ఇతరులకు దారి చూపించేటువంటి మంచి మార్గమును చూపించేటువంటి బిడ్డలుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. భక్తిహీనుల జోలికి వెళ్లకుండా అయ్యా, భక్తిహీనుల సహవాసం చేయకుండా బిడ్డలకు నాయన మీ భయమును, మీ శక్తిని, మీ ఇంద్రియ నిగ్రహ శక్తిని బిడ్డలకు దయచేయండి అయ్యా. మీరే మీ బిడ్డలను కాపాడి సంరక్షించమని
మంచి నీ మార్గంలో వెలుగు మార్గంలో బిడ్డలు నడిపించి అయ్యా అనేకులకు దీవెనకరముగా ప్రతి బిడ్డను చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దారి తప్పిపోయినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే నాయన అయ్యా మీరే సహాయము చేయండి. నష్టపోయి ఉన్నారేమో, వ్యాధిలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో తండ్రి, మీరే సహాయము చేసి నాయన మీ బిడ్డలను తిరిగి మరలా మీ మంచి నీతి మార్గంలో నడిపించమని, ఈ వాగ్దానముల ద్వారా వాక్యముల ద్వారా మీ బిడ్డలను మీరే మంచి మార్గంలో నడిపించమని బలపరచమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.